హాయ్ గాయస్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, చాలా మంది చాలా రోజుల నుంచి అడిగిన వీడియో ఇది. ఏం లేదు గాయస్, నా స్టూడియో టూర్. నా స్టూడియోలో నేను వాడిన ఐటమ్స్ ఏంటి, నేను వాడే సిస్టమ్స్ ఏంటి, స్టూడియో సెటప్ అంతా కంప్లీట్గా మీకు చూపిస్తాను. గాయస్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ పేజ్ని ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి, మన లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకైనా వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. గాయస్, ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మన ఛానల్ సెటప్ అయితే చూడొచ్చు, మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం రూమ్కి కార్నర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నా స్టాండ్స్, ఇవన్నీ నేను తయారు చేసుకున్న స్టాండ్స్ మీకు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి మొబైల్కి యూస్ చేస్తాను, ఇది మొబైల్కి, అలాగే ఇది కెమెరాకి, ఇంకా ఈ లైట్స్కి అండ్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు అలాగా ఇవి వాడుతూ ఉంటాను. సో అలాగే నా రైడింగ్ జాకెట్స్. ఫస్ట్ నేను పర్చేస్ చేసిన లెదర్ జాకెట్ ఇది. ఇదే నా యాక్సిడెంట్ అయినప్పుడు కాపాడిన జాకెట్. మీకు ఇక్కడికే చిరిగిపోయి ఉంటా, చూడండి మొత్తం చిరిగిపోయింది. కానీ నన్ను సేవ్ చేసిన జాకెట్ కాబట్టి అది అలా ఉంచుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్, తర్వాత నా బండికి కాంబినేషన్ ఉంటుందని బ్లూ తీసుకున్నాను. నాకు ఎక్కువ వైట్ అండ్ మిలిటరీ గ్రీనే బాగా ఇష్టం. సో మిలిటరీ గ్రీన్లో రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్ అయితే తీసుకున్నాను. ఈ లెదర్ జాకెట్స్ అన్నిటికన్నా ఇదే ఎక్కువ ప్రైస్, అలాగే ఇది వచ్చేసరికి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో ప్యాడ్స్ చూడొచ్చు, రైడింగ్కి వెళ్ళేటప్పుడు యూస్ చేసే రైడింగ్ జాకెట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చరికి నా లైటింగ్ సెటప్, మీకు ఎల్ఈడీస్ అయితే చూడొచ్చు. ఇది వచ్చరికి 200 వాట్ అవుట్పుట్ ఉన్న ఎల్ఈడీస్ అనమాట, డైరెక్ట్ ఏసీ మీద వర్క్ అవుతుంది. ఈ స్టాండ్ కూడా నేనే వెల్డింగ్ చేసుకుని సెట్ చేసుకున్నాను. ఈ లైటింగ్ సెటప్ మీద నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అలాగే నెక్స్ట్ వచ్చరికి మొత్తం నాకు హెల్మెట్ కలెక్షన్స్ అయితే చూడొచ్చు. సో టాప్ బాక్స్, అలాగే హీరో డెస్టినీ కొన్నప్పుడు హీరో హెల్మెట్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఇది వచ్చరికి స్ట్రట్స్ హెల్మెట్ నేను కొనుక్కున్నా, ఇది స్ట్రట్సే, ఇది వచ్చరికి స్టీల్ బ్లేడ్ అనుకుంటా. ఈ మొత్తం హెల్మెట్స్ అన్ని రెగ్యులర్గా యూస్ చేస్తాను, ఇది డాడీ యూస్ చేస్తారు. ఈ రెండు హెల్మెట్స్ నేను యూస్ చేస్తాను, ఇది ఇంకా యూస్ చేయలేదు అనమాట. సో టాప్ బాక్స్, అది టాప్ బాక్స్ యూనికార్న్ ఉన్నప్పుడు సెట్ చేశా, కానీ అవెంజర్కి అయితే సెట్ చేయలేదు. అది నా సెకండరీ సిపియు అనమాట. సో పైన కనిపించే మీకు ర్యాక్స్లో ఉన్న బాక్సెస్ అన్నీ నేను అన్బాక్స్ చేసినాయి ఆల్రెడీ. ఇట్లా అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. మీకు హెడ్ ఫోన్స్ అయితే చూడొచ్చు, అంతకుముందు నేను జేబ్రానిక్ హెడ్ ఫోన్స్ని అయితే యూస్ చేసేవాడిని, అంటే మన ఎడిటింగ్ చేసేటప్పుడు మానిటరింగ్కి. ఇది వచ్చరికి ఇప్పుడు మొన్న రీసెంట్గా అన్బాక్స్ చేసిన సెన్హైజర్ హెచ్డి 206 మోడల్. సో బెస్ట్ ఆడియో క్వాలిటీ ఉంది అదైతే. ఇంకా కింద నా మిగతా ఎక్విప్మెంట్ కూడా చూపిస్తాను ఇప్పుడు. గాయస్, నా ఫస్ట్ బ్లాగింగ్ కిట్ కర్ణాటకలో ఉండగా చూపించాను. బోయే MM1 మైక్రోఫోన్, అలాగే విత్ మొబైల్ ట్రైపాడ్, మొబైల్లో సెట్ చేసుకోవడానికి ఇదైతే యూస్ చేస్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్ నా ఇంటర్నల్ దాని మీద యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి జస్ట్ స్టిల్ కెమెరా, నార్మల్ ఎప్పుడన్నా అవుట్డోర్లకి వెళ్ళినప్పుడు జస్ట్ తీసుకోవడానికి. అలాగే ఇది వచ్చేసరికి నా వీడియో కెమెరా, దీనికి చూడండి ఎన్ని ఆల్టరేషన్లు చేశాను. బ్యాటరీ బ్యాక్ సాల్వ్ లేదని మొబైల్ బ్యాటరీ అయితే సెట్ చేశాను దీనికి. ఇది వచ్చరికి 77x జూమ్ అవుతుంది, మీకు మూన్ని జూమ్ చేసినా ఎక్సలెంట్ క్వాలిటీ అయితే వస్తుంది. నా యాక్షన్ కెమెరాస్, ఇది డమ్మీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూస్ చేస్తాను, ఇది అంటే దీంట్లో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టడానికి. నా మెయిన్ మోటో బ్లాగింగ్కి యూస్ చేసే కెమెరా ఇది, SJ Cam SJ 4000 AIR. సో దీనికి ఎక్స్టర్నల్ మైక్ సెటప్ గురించి వీడియో చేశాను, ఎక్స్టర్నల్ మైక్ సెటప్ చేసి యూస్ చేస్తున్నాను నేను, ఇప్పటికీ వర్కింగ్ కండిషన్లో ఉంది. సో దానికి సంబంధించిన మౌంట్లు, ఇది వాటర్ ప్రూఫ్, ఇది వచ్చరికి నార్మల్ మౌంట్. అలాగే నేను ఇప్పుడన్నా సినిమాటిక్ షార్ట్స్ ఏమన్నా తీస్తే యూస్ చేసేది మినియస్ గింబల్ మోజా వాళ్ళది. సో అది వెనకాల నా సెకండరీ డిస్ప్లే మొబైల్ది. సో వీటికి సంబంధించిన రిమోట్స్, హార్డ్ డిస్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి నా స్పెట్స్ కలెక్షన్, నేను యూస్ చేసే అన్ని మోడల్ స్పెట్స్ ఇవి. సో ఇవన్నీ నాయే, జస్ట్ అది స్క్రాచెస్ పడకుండా పుస్తకాలు శివలేఖలు అవి పెట్టాను అందాక. ఫ్రేమ్లెస్ స్పెట్స్ ఒక 2 టైప్స్, అలాగే ఫ్రేమ్ టైప్ ఒక 3 1 5 ఇంకా ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ ఇవన్నీ మా మిసెస్ నాకు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట, స్టార్టింగ్ లో ఇచ్చిన గిఫ్ట్స్. అలాగే నా పవర్ బ్యాంక్స్, కబోర్డ్స్ లో ఉన్న ఐటమ్స్ అయితే ఇవి. ఇంకా నా సిస్టమ్ గురించి వస్తే, వైఫై కాన్ఫిగరేషన్, 8GB ర్యామ్ వితౌట్ గ్రాఫిక్ కార్డే, అది ఇంటెల్ ఒరిజినల్ మదర్ బోర్డ్. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఎడిటింగ్ కి చాలు నాకైతే. ఈ మానిటర్స్ అన్ని ఆల్రెడీ నేను వాడి మా బుడ్డోడు నేను కలిపి పగలగొట్టిన మానిటర్లు అనమాట. సో ఊరికే షోయింగ్ అలా పెట్టాను. ఇందులో ఒకటి వర్కింగ్ కండిషన్ లో ఉంది, మిగతా 2 డమ్మీ అనమాట. ఇంకా సెకండరీ నా సర్వీసెస్ గానీ పర్సనల్ గా నేను బయటికి వెళ్ళినప్పుడు యూస్ చేసే నా పర్సనల్ ల్యాప్టాప్, ఇది కూడా ఐఫై కాన్ఫిగరేషన్, 8GB ర్యామ్, 240GB SSD యూజ్ చేస్తున్నాను. దాంట్లో వచ్చరికి సామ్సంగ్ SSD ఉంది, దీంట్లో కింగ్స్టన్ SSD ఉంది, ఎక్స్టర్నల్ కీబోర్డ్ మౌస్, అలాగే నా సౌండ్ సిస్టమ్.
మీకు 2.1 హోమ్ థియేటర్ అనమాట. మీకు ఇక్కడ స్పీకర్ అలాగే అక్కడ స్పీకర్ అలాగే ఇంకా RGB లైట్ స్ట్రిపింగ్ ఇంకా పైన బ్యాగ్ లో ఆటల్లో ఉన్నాయి. సో అవి అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవని చెప్పి చూపించట్లేదు. గాయస్, నేను ఈ వీడియో ఫుటేజ్ లో మిస్ చేసిన ఐటమ్ వచ్చేసరికి నా మైక్రోఫోన్. వాయిస్ ఓవర్స్ కి వచ్చేసరికి ఈ మైక్రోఫోన్ నే యూస్ చేస్తాను నేను. బెస్ట్ ఆడియో క్వాలిటీ ఇస్తుంది. ఇది USB మైక్రోఫోన్. దీని అన్బాక్సింగ్ కూడా మన ఛానల్ లో ఉంటుంది. ఓవరాల్ గా అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. బ్లాగింగ్ వచ్చేసరికి బోయమ్ మైక్ అయితే వాడుతున్నాను వాయిస్ ఓవర్స్ ఇవ్వడానికి. ఇది ఇప్పుడు నేను డైరెక్ట్ రికార్డ్ చేస్తుంది నా LG GTX ThinQ మొబైల్ ఇంటర్నల్ మైక్ నుంచి. ఇప్పుడు నా బ్లాగ్ సెటప్ మొత్తం రికార్డ్ చేసింది కూడా నా మొబైల్ ఇంటర్నల్ మైక్ నుంచే. ఆడియో క్వాలిటీ వైజ్ వచ్చేసరికి బెస్ట్ ఆడియో క్వాలిటీ వస్తుంది మొబైల్ నుంచి కూడా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.